సో ఇది వాళ్ళ కార్ అనమాట. అప్పుడు కృష్ణ గారికి ఏంటంటే నీకు ఎవరికి లేని కారు ఉండాలి అని చెప్పి, అప్పట్లో ఇది ఎస్ క్లాస్ అనమాట, ఇది ఇది దాదాపు 15 ఏళ్ళు అయిపోయింది అనుకుంటా, ఎస్ క్లాస్ బెంజ్ అప్పట్లో 1 కోటి రూపాయలు అంటే ఈక్వల్ టు 3 క్రోర్స్ నౌ, 3-4 క్రోర్స్. సో నీకు అది ఉండాలని ఆయన బర్త్డేకి ఇది గిఫ్ట్ ఇచ్చింది కృష్ణగారి బర్త్డేకి. ఇది మా ఫ్యామిలీ ఫ్లాగ్షిప్ కార్, దీంట్లో వాళ్ళిద్దరే, అండ్ ఇప్పుడు నేను వెళ్తాను దీంట్లో, అండ్ ఇట్స్ మెయింటైన్ ఇమ్మాక్యులేట్లీ. వెనకాల వాళ్ళిద్దరు కూర్చునేవాళ్ళు, వెనకాల రైట్ సైడ్ మదర్ కూర్చునేది, కృష్ణగారు లెఫ్ట్ సైడ్ కూర్చునేవాడు, నేను ముందు కూర్చునేవాడిని. సో ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఈ కార్లోనే యూస్ టు గో ఇన్ దిస్ కార్. సో ఇలాగే మెయింటైన్ చేస్తాను. ఎప్పుడో ఒకసారి యూ కెన్ సీ ది స్మెల్, దట్ ఫ్లేవర్ ఆల్సో ఇన్ అదే నేను అడగబోతున్నా స్మెల్ అని. అందుకని ఎప్పుడు మూసినిస్తాను, ఎప్పుడో ఒకసారి నేను లోపల కూర్చుంటే ఐ ఫీల్ వాళ్ళ ఎనర్జీ తగ్గుతుంది, ఐ ఫీల్ గుడ్. అది గూగుల్ బిల్డింగ్, అది ఆమె కట్టించిన ఫస్ట్ టవర్, అది ఇంటెల్ సిటీ అంటారు గూగుల్ బిల్డింగ్. ఇవన్నీ కూడా మా కన్స్ట్రక్షన్సే, గాల్ఫ్ ఎడ్జ్ అపార్ట్మెంట్స్ అండ్ ఇవన్నీ మా కన్స్ట్రక్షన్సే. ఇది విజయకృష్ణ టవర్స్, ఇది ఆమెకి డ్రీమ్ ఒక టవర్ అలా ఉండాలనేది. సో ఆ పేరుతోనే పెట్టించాం. ఇప్పుడు అందులో సాఫ్ట్వేర్ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెల్ అండ్ ఇక్కడే ఉంటుంది, 23 ఫ్లోర్స్ అది. సో ఇది ఆమె వాళ్ళిద్దరి పేరుతో ఉన్న టవర్, ఇది విజయకృష్ణ టవర్స్, ఇట్స్ నేమ్డ్ ఆఫ్టర్ దెన్. సో నేను కూడా యాక్చువల్గా మా మదర్ పేరు ఇన్కార్పొరేట్ చేసుకోవడం కూడా అదే, ఎందుకంటే పితృపక్ష సమాధి ఉంది, ఓన్లీ మదర్కి నిజంగా కావాల్సినంత గుర్తింపు ఇస్తున్నావా లేదా అని మనకే తెలియట్లా, అసలు ఎవరికి గుర్తింపు అవ్వట్లా పేరెంట్స్కి. సో నేనేమన్నానంటే చంద్రగుప్త మౌర్య వాళ్ళ మదర్ పేరు యాడ్ చేసుకున్నాడు, మురా ఆమె పేరు, అది ఇన్స్పిరేషన్ మురా అని. అంటే ఆయన ఆ ఫ్యామిలీ వాళ్ళని గెంటేసినప్పుడు ఒక పిల్లవాడిని తీసి పెంచి ఒక రాజు చేసింది. సో ఆ కృతజ్ఞతతో ఆయన ఆ పేరు పెట్టుకున్నాడు, అంటే మౌర్య డైనాసిటీ అని అలా వచ్చింది. సో అలా మదర్ని కూడా యాడ్ చేసి విజయకృష్ణ అని అది రిజిస్టర్ చేశాను. సో ఇట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది గవర్నమెంట్. సో ఆల్ ద చిల్డ్రన్ ఇస్ ఆల్ మై, ఓ మై గాడ్, మై కలెక్షన్ ఆఫ్ కార్స్. మగవాళ్ళకి నగలు ఉండవు కదా, మాకు ఇదే నగలు. ఇది చూడండి, బీస్ట్ చూడండి ఒకసారి. ఇవన్నీ నా కార్స్. ఇది షికార్, ఇది ఇదా షికార్ కార్ అంటాం, అంటే ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్ డ్రైవ్స్, నై ఎంజాయ్ ద డ్రైవ్. దట్ ఈస్ మై రెగ్యులర్ కార్. ఇది ఇట్ ఈస్ అ రేర్ కార్. ఇది ఏంటంటే ఇట్స్ అ లిమోజిన్ ఇన్సైడ్, ఇట్ హెస్ గాట్ ఎవ్రీథింగ్. లోపల ఏంటంటే మదర్ తిట్టేది ఇప్పుడు కూడా, ఏంట్రా ఇంత ఖర్చు పెడుతున్నావు కార్లకి అని. నేను చెప్పాను మాకు నగలు లేవు కదా, మీరు లక్షలు పడుతుంది నగలు ఉంటారు, అంటే నగలు కోట్లు అవుతాయి కార్లు అవ్వదు. ఇదేంటంటే ఇట్ హెస్ గాట్ ఇది డైనింగ్ టేబుల్స్ వస్తాయి, ఈ అంటే ఇట్ లైక్ ఫ్లైట్ లౌంజ్, ఇది రిక్లైన్ బెడ్ అయిపోతుంది. సో ఇది బెడ్ అయిపోతుంది, అది దించితే అది మన ప్రైవేట్ మీటింగ్స్ ఏమైనా ఉంటే యూ కెన్. సో లోపల డైనింగ్ టేబుల్ ఉంటుంది, బార్ ఉంటుంది, అండ్ కాక్పిట్ ఇవన్నీ కూడా లోపల డైనింగ్ టేబుల్ వస్తుంది అట్లా. ప్రైస్ చెప్పకూడదు, ఇట్స్ మోర్ డిజైనర్స్. నేను ఎక్కువ బ్రాండ్స్ లైక్ చేస్తాను కానీ డిజైనర్స్ కాదు. ఇది దిలీప్ చాబ్రియా అని ఇండియా టాప్ మోస్ట్ డిజైనర్, కస్టమైజ్డ్ కస్టమైజ్ ఆయన బాంబేలో చేయించింది ఇది. సో అంటే యాక్టర్కి బేసిక్ ఏంటంటే మనం రాత్రి 9 గంటలకు షూటింగ్ చేస్తాం, ట్యాడ్ ఉంటాం, కేరవన్లో స్నానం చేసి దీంట్లో ఎక్కేస్తే పడుకుంటాం రిలాక్స్ హ్యాపీగా. ఇట్నుంచి వేరే షూటింగ్ కూడా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు. సో అలాంటి వర్క్స్లో ఇది తీసుకుంటాం, డే నైట్ వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు, ఈవినింగ్ రిలాక్స్ ఉన్నప్పుడు ఇక్కడ తీసుకుని రిలాక్స్ అయ్యి పడుకుంటారు. సార్ ఐ రిమెంబర్ సమ్మోహనం టైంలో బ్లూ కలర్ కార్లో వచ్చేవాళ్ళు మీరు, అది కూడా దాంట్లో కూడా అన్నీ ఉండేది. ఈ షోట్ మీ నేను అడిగాను, మీరు ఫ్రిడ్జ్ ఉంటుంది లోపల అన్నీ అంటే, అప్పుడు నాకు కొత్త కదా, చూపించండి చూపించండి అంటే యూ టుక్ మీ అండ్ షోడ్ మీ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు నేనేమనుకుంటానంటే యాక్టర్స్ విఆర్ బ్లెస్డ్ బి యాక్టర్స్, కాకపోతే విఆర్ క్రియేటింగ్ ఆల్ ద టైమ్. ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ 28 డేస్ అ మంత్ అట్ 60. సో యూ నీడ్ దట్ ఎగ్జాక్ట్లీ రిలాక్సేషన్, ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. యాక్టర్స్ విఆర్ లైక్ హార్సెస్, షుడ్ బి ఫెడ్ వెల్ అండ్ మెంటల్గా ఫిజికల్గా కూడా ఎప్పుడు ఫ్రెష్గా.